భారతదేశానికి స్వాగతం. థాంక్ యూ డాడీ. ఇతను వన్ ఆఫ్ మై మేనేజర్స్. ఓహ్ నైస్ మీటింగ్ యు. సారీ సార్, దిమ్మ తిరిగింది. మేడం, మీ పాదస్పర్శతో ఈ నేల ఒళ్ళు జలధరించింది. జలధరించింది కాదు, పులకరించింది అనాలి. ఏదో ఒకలాగా పలకరించింది కదా. ఇట్స్ ఓకే, ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ యువర్ అరేంజ్మెంట్స్. థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ. నువ్వు ఎయిర్పోర్ట్ కు రానందుకు సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? కరెక్ట్, యు ఆర్ సస్పెండెడ్. కరెక్ట, షట్ అప్. సారీ సార్, నేను ఆ కారణంగా అపార్థం చేసుకున్నాను. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే నేను చాలా స్పోర్టివ్. వీళ్ళకి కాదు, మీ మంచి మనసుతో నా మంచి మనసును దోచేసుకున్నావయ్యా, అందుకే నీకు కొంచెం జీతం పెంచుతున్నాను. నేను ఎయిర్పోర్ట్ వచ్చి అక్కడే పెంచాను. అసలు జీతం ఎంతో ఇప్పటి వరకు తెలియదు వాళ్ళకి, పెంచింది ఎంతో లెక్కలో తెలుస్తుంది. వాళ్ళ జీతం అంతా నా మనసులో ఉంది. డాడీ, నాకు హైదరాబాద్ అలవాటు అయ్యేదాకా వీళ్ళిద్దరిని నేను ఉంచుకుంటాను. ఉంచుకోమ్మా, కాకపోతే ఒక్కడు ఉంచుకుంటే బాగుంటుంది. నో, నాకు ఇద్దరు కావాలి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బేబీ. థాంక్ యూ, బాయ్ బాయ్. చూడండి సార్, ఆఫీస్ వర్క్ చూసుకుని ఖాళీ టైమ్ లో టైం వేస్ట్ చేయకుండా. ఓకే సార్. అమ్మాయికి హెల్ప్ చేయమని చెప్దాం అనుకున్నా. చేస్తారులేండి. ఈ టైంలో ఎవడరా బాబు? రేయ్ మురుగా, రేయ్ బెల్ కొడుతున్నారు చూడు. ఈడొకడు పొడుగుంటే దున్నపోతు, పగలంతా పెద్ద పగలు తీసినట్టు. మేడం, మీరా? మీరింకా నిద్రపోలేదా? షట్ అప్, నిద్రపోయి లేచి జాగింగ్ వెళ్తున్నాను. మీరింకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాం. ఛీ, ఈ టైంలో నిద్ర? ఐదింటికి నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్ గా హెల్దీగా ఉంటుంది. జనరల్ గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని? ఈ లేజీనెస్ చాలా అసలు. తెల్లవారిన నిద్ర లేకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా? రోజు పొద్దునే 5 o'clock లేచి నాతో జాగింగ్ చేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా జాగింగ్ వెళ్ళలేదా? అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా? యా, 3 o'clock లేచి 5 o'clock దాకా జాగింగ్ చేస్తానుగా. నీ కొలీగ్ ని చూసేనే నువ్వు నేర్చుకోవచ్చుగా. పోనీ, నువ్వు జాగింగ్ వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళిపోయావా? ఎక్కడ మేడం, నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండలతో నీళ్లు కొట్టినా లేవడం. రోజు నువ్వు పొద్దున 3 o'clock లేస్తావా? మేడం, నేను నిద్రపోయేదే లేవడం కోసం, లేచేదే జాగింగ్ కోసం. నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? ఇంట్రెస్టా? జాగింగే నా ప్రాణం, జాగింగే నా జీవితం. అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? ఉంటది ఉంటది, కుక్కలు ఎమర పెడితే సమ్మగా ఉంటది. ఆ తెలిసియే వద్దు. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి. అయ్యో, మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను. నరకం దాకా అవసరం లేదు, పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు. మిస్టర్ మురుగన్, మేడం నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా? సారీ మేడం, నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నేర్చుకో విశ్వా, నేర్చుకో. మురుగని చూసి నేర్చుకో. బాయ్ మురుగా, ఆఫీస్ లో కలుద్దాం. ఓకే మేడం. హాయ్ హాయ్ హాయ్. ఏం చేసినా ఎలా వచ్చావు? ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? హరిప్రసాద్ చౌరాసియానా? ఆయన ఎవరు? హరిప్రసాద్ చౌరాసియా నీకు తెలీదా? కమ్ ఆన్ విశ్వా, యు డోంట్ నో మిస్టర్ చౌరాసియా. రే, నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో? మేడం, సి మీరే తెలియదు, మీరే చెప్పండి. యు ఎక్స్ప్లెయిన్ హిమ్. ఫ్లూట్ విద్వాంసుడు. ఫ్లూట్ అది కూడా తెలియదు. విశ్వా, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు, హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలీదు. జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు. వీడిని ఇంకా ఇరికించాలి. యువర్ మిస్టేక్ మేడం. విశ్వా ఆయన గురించి చెప్పండి, ఆయన ఎవరో తెలియక కాదు. విశ్వాకి చౌరాసాకి స్మాల్ ఈగో ప్రాబ్లం. ఈగో ప్రాబ్లం దేనికి? బికాజ్ విశ్వా కూడా పెద్ద ఫ్లూటిస్ట్. విశ్వా ఫ్లూటిస్ట్? ఎస్ మేడం. మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు, వర్షాలు పడ్డాయి. గ్రేట్ మ్యాన్. వీడికి సాయిరత్నం, ఫ్లూట్ రత్నం, ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి. కాకపోతే చౌరాసా లైమ్ లైట్ లోకి వచ్చాడు,
వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు. సారీ విశ్వ, మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇఫ్ డోంట్ మైండ్, మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా? నేర్చుకోండి మేడం, మీరు అడిగితే కాదంటాడా? అమ్మని తిరిగించాడు. ఓకే మేడం, నేను నేర్పిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా? వస్తనా వస్తనా, అక్కడికే వస్తనా. ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం. కరెక్ట్. అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది. యోగా ఎవరు నేర్పిస్తారు? మురగా పెద్ద యోగా మాస్టర్. రియల్లీ? ఏంట్రా డల్ కొట్టేశావు? తిరిగింది. ఐఎమ్ సో లక్కీ. రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్ యోగా నేర్పిస్తున్నారు. లేదో వాడు ఉద్యోగం పోతుంది. కరెక్ట్. నమస్కారం సార్. ఎవరు నాయనా నువ్వు? మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను. మీరు నాకు యోగా నేర్పాలి. మీరు యోగాలో సింహం అటగా, సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారటగా. నేను లేవడం నువ్వు చూసావా? చూడలేదు. అయితే నేను లేవలేదు. యోగాలో ఫస్ట్ ఏం చేయాలి? సూర్య నమస్కారం. ఎలా? ఏముంది నాయన, సూర్యుడు ఎటుంటే అటు తిని నమస్కారం పెట్టడం. ఇదే అవసరం గురు? ఆసనం కాదు నాయన, కాలు మెలికి తిరిగింది, ఎక్కడో ఇరుక్కుపోయింది, కొంచెం తీనాయన. నో మెన్షన్ గురుగారు. నాకు తెలిసింది యోగాలో రెండే రెండు ఆసనాలు. ఏంటవి? ఒకటి పద్మాసనం, అంటే నుంచోలేక కూర్చోవడం. రెండోది శవాసనం, అంటే కూర్చోలేక పడుకుని నిద్రోడం. నాకు తెలిసినవి రెండే రెండు, అవే వీళ్ళిద్దరికి నేర్పాను. నువ్వు కూడా అవే నేర్చుకో, మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగే. ఫాస్ట్ శవాసనం. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఏంట్రా విశ్వ, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళదు? ఫ్లూటా చాటా? ఉద్యోగం పోదురా. పోనీ తొక్కల ఉద్యోగం. అరే నువ్వు నాలాగే, ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా, నీకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించొద్దు. ఓకే, నీకు ఉద్యోగం అవుట్ రా. ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్ లో మేనేజ్ చేస్తాగా, మురళీకృష్ణుడు లెవెల్లో. నో, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? వన్ మినిట్. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా ఆ విశ్వగాడు ఎక్కడ? అమ్మాయి గారు ఒకరిని ఫ్రూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా మురుగా మురుగా, ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడు నీకు ఫ్రూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మద్దు, వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్రూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది.